తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నీటి యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రాజెక్టుల బోర్డుకు అప్పగింత నుంచి కాళేశ్వరం వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల అంశంపై నల్గొండలో ఈ నెల 13న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. దానికి కౌంటర్గా అదే రోజున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో నీళ్ల పంచాయతీ రాజకీయంగా సెగలు రేపుతోంది. ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింత తప్పు మీదంటే మీదేనంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఒకరి తప్పును ఒకరు ఎత్తి చూపుకునేందుకు వ్యూహాలు సైతం రచిస్తున్నారు. ఇందులో భాగంగా గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ నల్లగొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తే దానికి ఒక్కరోజు ముందుగానే అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించిందని, దానివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టమని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కానీ ఈ నిర్ణయం తీసుకున్నదే గత ప్రభుత్వమని, తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్గొండ వేదికగా బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైంది. అయితే బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి సర్కార్ నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఈ నెల 13న రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రకటించారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్ళి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసనమండలిలో ఉన్న 40 మంది శాసనమండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సిఎల్పి సమావేశం నిర్వహించనున్నారు. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన లోటుపాట్లపై ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు వివరించనున్నారు ఉత్తమ్. బహిరంగ సభకు ప్లాన్ చేసిన రోజునే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ముందుగా నిర్ణయించినట్లుగా సభ నిర్వహించాలా లేక కాళేశ్వరం సందర్శనకు వెళ్లాలా అన్నది గులాబీ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు మరో ఆఫర్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం సందర్శనకు వేరే తేదీ చెప్పినా ఓకే అని ప్రకటించారాయన. ఒకరోజు అటు ఇటు అయినా సరే ప్రజాప్రతినిధులంతా ప్రాజెక్టును సందర్శించాలన్నారాయన. వాళ్ళు ఎంత మూర్ఖులంటే మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్టులో వాళ్ళకు ఆదలోదు ఆదలోదు ఏది ఇదలోదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వారు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొహం మీద పడుతుంది. మొత్తంగా ఇరు పార్టీల మధ్య మొదలైన నీటి వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. చివరకు దీనికి పొలుస్టాప్ ఎక్కడ పడుతుందనేది వేచి చూడాల్సిందే.